గుడ్ మార్నింగ్ ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. న్యూ వీక్, ఫ్రెష్ వీక్ ప్రారంభంలో ఉన్నాం మనం. ఆసియా మార్కెట్లో నవరాత్రి సంబరాలు జరుగుతున్నాయి. సో అక్రాస్ ఏషియా మనం లాభాలు గమనిస్తూ ఉన్నాం. అది హ్యాంగ్సెంగ్ కావచ్చు, షాంఘై కావచ్చు, ఆర్ జపనీస్ ఇండెక్స్ నికాయ్ కావచ్చు, అండ్ ఎస్ఎక్స్ నిఫ్టీ సుమారుగా ఒక 70-80 పాయింట్లు, అంటే ఆల్మోస్ట్ మనం నిఫ్టీ ఫ్రైడే ఫ్యూచర్స్తో గమనిస్తే, ఫ్యూచర్స్ క్లోజ్ అయిన ప్రైస్తో గమనిస్తే ఆల్మోస్ట్ ఒక 80-90 పాయింట్స్ వరకు లాభం కనిపిస్తుంది ఎస్ఎక్స్ నిఫ్టీలో. సో ఈ వారం మనకు హోప్స్ ఆఫ్ ఫిస్కల్ ప్యాకేజ్, యుఎస్లో మళ్ళీ స్టిమ్యులస్ ప్యాకేజ్ సంబంధించి ఆశలు మళ్ళీ అక్కడ చిగురుస్తున్నాయి. అలాగే డౌ ఫ్యూచర్స్ అయితే ఇప్పుడు చాలా పాజిటివ్గా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వారం బిగినింగ్ మాత్రం మనకు పాజిటివ్గా ఉండబోతోంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్, రెవెన్యూ సూపర్ మార్ట్స్, ఈ రెండు మేజర్ కంపెనీస్ వీకెండ్లో మనకు రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. రెండు కూడా మంచి రిజల్ట్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మిక్స్డ్ రిజల్ట్స్, అండ్ రెవెన్యూ సూపర్ మార్ట్స్లో మళ్ళీ రికవరీ, డిమాండ్ పికప్కి సంబంధించి, రికవరీకి సంబంధించిన సూచనలు స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కలెక్షన్ ఎఫిషియన్సీ పెరిగింది, ఎన్పిఎస్ తగ్గుముఖం పట్టే. అయితే హెచ్డిబి అంటే ఈ బ్యాంక్కి సంబంధించిన నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్ కంపెనీ హెచ్డిబి ఫినాన్షియల్ సర్వీసెస్ మాత్రం ఇది చాలా వీక్ రిజల్ట్స్. ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్ 213 కోట్ల నుంచి 30 కోట్లకు పడిపోయింది. సో అది కొంత మనకు నెగిటివ్ ఫ్యాక్టర్ అబౌట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. అదర్వైజ్ బ్యాంక్స్ పర్ఫార్మెన్స్ యాజ్ ఈజ్ ఈజ్ అసెట్ క్వాలిటీ డెఫినెట్లీ చాలా చాలా బెటర్గా ఉంది. అండ్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఈజ్ బెటర్ కంపేర్ టు ఎనీ అదర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. అలాగే ఐటీ రిజల్ట్స్ తర్వాత మనకు భారీ అమ్మకాలు గమనించాం. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా ఏదైనా అమ్మకాలు వస్తాయా, రిజల్ట్స్ అవి అయిపోయినాయి కాబట్టి. ఎందుకంటే మనకు రిజల్ట్స్కి ముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ ప్రైస్లో మంచి మూమెంటం గమనించాం. కాకపోతే బ్రోకరేజ్ మాత్రం అందరూ ఇప్పుడు 1300 to 1500 రూపీస్ వరకు టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. సో మనం ఎప్పుడు పదే పదే చెప్పుకుందే బై హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆన్ ఎవ్రీ డిప్, ప్రతిసారి తగ్గినప్పుడల్లా కొనుక్కోండి అంటూ మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి చెప్పడం జరిగింది. అండ్ ఎర్నింగ్ సీజన్ ఈ వారం మనకు కొనసాగుతోంది. హిందుస్థాన్ యూనిలీవర్, బ్రిటానియా, కాల్గేట్ పామ్లివ్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్, బజాజ్ ట్విన్స్, ఇలా చాలా కంపెనీస్ మనకు ఇండెక్స్ హెవీ స్టాక్స్ అన్నీ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. కాబట్టి ఈ రిజల్ట్స్ ఎలా పాన్అవుట్ అవుతాయి, ఎటువంటి మేనేజ్మెంట్ కామెంటరీ, ఎందుకంటే క్లోజ్గా మనం మేనేజ్మెంట్ కామెంటరీని ఈ సమయంలో గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి రిజల్ట్స్లోనూ గమనించాలి, బట్ ఈసారి మరింత ప్రాధాన్యం ఉంది మేనేజ్మెంట్ కామెంటరీకి సంబంధించి. ఎందుకంటే డిమాండ్ రికవరీ ఏదైనా మనకు జరుగుతోందా, డిమాండ్ పికప్ ఏ విధంగా ఉంది అన్నది వీళ్ళ కామెంటరీలోనే మనకు తెలుస్తుంది. సో ఎందుకంటే మనం ఐటీ ఫార్మా ఆఫ్కోర్స్ ఎనీవే హ్యావ్ గివెన్ డీసెంట్ రిటర్న్స్ ఇన్ ది లాస్ట్ సే 9 to 12 months, కానీ మిగతా సెక్టర్స్ నుంచి అటువంటి రిటర్న్స్ ఇంకా మనకు అందాల్సి ఉంది, ఎస్పెషల్లీ లార్జ్ క్యాప్స్లో, అలాగే కొన్ని మిడ్ క్యాప్స్లో కూడా. సో అందుకని ఇప్పుడు మనం రిజల్ట్స్ ఏవైతే వస్తున్నాయో వీటికి సంబంధించి ఆల్రెడీ ఐటీ అండ్ ఫార్మా ఆర్ బై ఆన్ ఎవ్రీ డిప్. సో అందులో ఎటువంటి సందేహం లేదు. ఎస్పెషల్లీ ఐటీ ఫార్మాలో సెలెక్టివ్ స్టాక్స్లో మనం ఆ స్ట్రాటజీని ఫాలో కావాలి. బట్ మిగతా స్టాక్స్లో ప్రత్యేకించి బ్యాంకింగ్ స్టాక్స్ తీసుకుంటే ఇప్పుడు నో మోర్ ఇట్ ఈస్ బిట్వీన్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పిఎస్యూ బ్యాంక్స్ పక్కన పెట్టేయాల్సిందే. వాటికి ఇప్పట్లో మనకి ఎటువంటి ఆశావహ పరిస్థితులు కనపట్టలేదు. బట్ అమాంగ్ ది ప్రైవేట్ బ్యాంక్స్ ఇప్పుడు 2-3 డివిజన్స్ చేసుకోవాలి మనం. ఏమిటి అంటే, ఒకటి టాప్ ర్యాంక్ టాప్ టైర్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ మేబీ కోటక్ బ్యాంక్, అండ్ మిడ్ టైర్ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అండ్ లాస్ట్ థర్డ్ టైర్ ఈజ్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఆర్ చిన్న బ్యాంక్స్ లైక్ బంధన్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, అలాగే ఎస్బీఐ, డిసిబి, ఇలాంటి బ్యాంక్స్ని మనం ఒక 3వ శ్రేణిగా విభజించి వీటిల్లోనే మనం బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి డిపెండింగ్ అపాన్ వన్స్ ఓన్ రిస్క్ అపెటైట్. సో ఐటీ ఫార్మా కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటకు వచ్చి మిగతా సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు కంపల్సరీలీ ఫాలో ది ఎర్నింగ్స్ సీజన్, ఎర్నింగ్స్ కామెంటరీ, వీటిని మనం అబ్జర్వ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ తీసుకుంటే డెఫినెట్లీ పోర్ట్ఫోలియోస్లో అండ్ ఎప్పటికప్పుడు స్టాక్ స్పెసిఫిక్గా ఎటువంటి న్యూస్ వస్తుందో కూడా చూస్తూ ఉండాలి. ఇవన్నీ కీలకం మన పోర్ట్ఫోలియోస్ రీస్ట్రక్చర్ సంబంధించి. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీఓ ప్రారంభమవుతుంది. చిన్న ఇష్యూ, అలాగే చిన్న ప్రీమియం కూడా, అంటే 32 to 33 రూపీస్ ఈ ఐపీఓకి నిర్ణయించిన ప్రైస్ బ్యాండ్. సో దీని మీద గ్రే మార్కెట్లో ఇప్పుడు 25% ప్రీమియం నడుస్తుంది, అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 40 రూపీస్. సో అట్రాక్టివ్లీ ప్రైస్డ్, బట్ అలా అని చెప్పేసి ఓ ఎక్సైట్ అయిపోయి
పరిగెత్తాల్సిన అవసరం ఏం లేదు ఇటువంటి ఇష్యూస్లో. ఇట్ మైట్ గివ్ కైండ్ ఆఫ్ 20-25% లిస్టింగ్ గెయిన్స్ ఆఫ్టర్ ది లిస్టింగ్ అన్నమాట. సో ఇది మనకు ప్రస్తుతానికి మార్కెట్స్లో ఈ వీక్ బిగినింగ్లో కనిపిస్తున్న క్యూస్. అనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఫ్రెష్ వీక్ స్టార్ట్ అవుతోంది, మనకు గ్లోబల్ క్యూస్ ప్రస్తుతానికి పాజిటివ్గా ఉన్నాయి, అండ్ ఏమిటి ఏమైనా ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చా ఈ వీక్ బిగినింగ్లో? డెఫినెట్లీ తీసుకోవచ్చండి, ఎందుకంటే మార్కెట్స్ ఏదైతే కనుక ఒక కరెక్షన్ చూసినాయో గత వారం మధ్యలోనమాట, డెఫినెట్లీ దాని నుంచి తేరుకుంటున్నాయి. సెక్టార్ రొటేషన్ నడుస్తుంది, కొత్త సెక్టార్స్ తెర మీదకి వస్తున్నాయి, ఆ సెక్టార్స్ పెర్ఫామ్ చేసే ఇది కూడా కనిపిస్తుంది. లైక్ మెటల్స్ మనం రిపీటెడ్ గా చెప్తున్నాం అక్యుములేషన్ అవుతోంది అని. లాస్ట్ డే శుక్రవారం నాడు మెటల్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేసినాయో మనం చూస్తున్నాం. దానికి ఇండికేషన్ కూడా చైనీస్ ఎకానమీ, నిన్న డేటా వచ్చింది 4.9% పెరిగింది. మిగతా ప్రపంచం అంతా కూడా కరోనా తోటి వెలవెల్లాడుతూ ఉంటే చైనీస్ ఎకానమీ తాళ్ళ థర్డ్ క్వార్టర్ లో దాదాపు 4.9% పెరిగిందంటే ఎంత బాగా పెర్ఫామ్ చేస్తుందని అనుకోవచ్చు. చైనా ఇస్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ మెటల్స్ కాబట్టి అందుకని మెటల్ ప్రైజెస్ కూడా గ్లోబల్లీ ఫామ్ అప్ అవుతాయి. ఒక న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవ్రీ డిక్లైన్ లో మెటల్ స్టాక్ షుడ్ బి ఎ గుడ్ బెట్ ఫ్రమ్ హియర్ ఆన్ అని చెప్పేసి అని అనుకుంటున్నానండి. ఇట్ విల్ బి లాంగ్ సైకిల్. అదే విధంగా మీరు అన్నట్టు ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే వచ్చిందో ఫార్మాలో కానీ ఎక్కువ ఐటీ స్టాక్స్ లో కానీ, దట్ మనీ స్లైట్లీ మెటల్స్ తోటి అండ్ ఎఫ్ఎంసీజీ లోకి షిఫ్ట్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వారం మనం చూసాం మన పెద్ద పెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అన్నిటి కూడా రిజల్ట్స్ ఉన్నాయి. హిందుస్థాన్ యూనియన్ లివర్ అవునండి, ఇటు బ్రిటానియా అవునండి, నెస్లే అవునండి, అందరికీ కూడా రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ రిజల్ట్స్ ను బట్టి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ వాళ్ళు ఇచ్చే కమెంటరీని బట్టి కంపెనీస్ ఎకానమీ నిజంగా రికవరీ అవుతుందా, రూరల్ డిమాండ్ ఎట్లా ఉంది, ఓవరాల్ గా డిమాండ్ అవుట్లుక్ బాగుందని అంటే కనుక డెఫినెట్లీ మనీ విల్ ఫ్లో ఇన్ టు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ఫెనామిన ఏంటంటే ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం రియల్ ఎస్టేట్ స్టాక్స్ లో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ మనీ బాగా వస్తుంది. లైక్ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఉంది, ప్రెస్టీజ్ దాంట్లో బ్లాక్ స్టోన్ సిగ్నిఫికెంట్ అమౌంట్ పెట్టడం, దానికి అగ్రిమెంట్ చేసుకోవటం చూస్తున్నాం. అదేవిధంగా వేరే శోభాలో కానీ ఇటు ఓబ్రా రియాలిటీలో కానీ ఇటన్నింటిలో కూడా. కాబట్టి మేబీ డార్క్ హార్స్ సెక్టర్ మైట్ బి ఈవెన్ రియల్ ఎస్టేట్ అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే ఇందులో ఇంకోటి కూడా ఉంది, కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ స్టెప్స్ ఏదైతే తీసుకుందో అనమాట, లోన్ టు వాల్యూ ఏదైతే స్టెప్స్ తీసుకున్నారో దాంతో రియల్ ఎస్టేట్ లో కాస్త ఫైనాన్సింగ్ ఈజియర్ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆర్బీఐ ఆ స్టెప్ ఎప్పుడైతే చేసిందో అప్పటి నుంచి అనమాట. మేబీ దానివల్లనే ఇటు హైటెండ్ ఇంట్రెస్ట్ వస్తుందని అనుకుంటున్నా. అండ్ అనదర్ సెక్టర్ విచ్ హ్యాస్ టు బి వాచ్ ఇస్ ఆటోమొబైల్ సెక్టర్. నేను క్లియర్ గా చూస్తున్నాను లార్జ్ ప్లేయర్స్ లైక్ ఈవెన్ రాకేష్ టూరింగ్ వాళ్ళ లాంటి ఆయన టాటా మోటార్స్ లో పెద్ద పొజిషన్ తీసుకున్నారంటే ఊరికనే తీసుకుని ఉండడం, ఎందుకంటే కమర్షియల్ వెహికల్ సేల్స్ స్టడీగా స్లోగా రికవరీ వస్తుంది. ఈ ఫెటాల్ కమర్షియల్ వెహికల్ సేల్స్ రికవరీ కంప్లీట్ అయితే కనుక మెయిన్ బెనిఫిషరీస్ విల్ బి ఓన్లీ టూ కంపెనీస్, దట్ ఈస్ టాటా మోటార్స్ అండ్ అశోక్ లేలాండ్ అనమాట. కాబట్టి స్టాక్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే లోవర్ లెవెల్ ఏదైనా ఒకటి అడ్వైజ్ ఏంటంటే స్టాక్స్ ని చేజ్ చేసి కొనద్దు అని చెప్తానండి. ఇది ఆల్వేస్ చెప్తాను, ఎందుకంటే ఎన్ని రికమెండేషన్స్ మనం చెప్పినా ఎన్ని సెక్టార్స్ చెప్పినా కంఫర్ట్ లెవెల్ చూసి డీసెంట్ ప్రైజింగ్ ఉన్నప్పుడే కొంచెం బెటర్ అని చెప్పేసి అంటాను. ఆల్ ఇన్ ఆల్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ వెరీ గుడ్ రోబస్ట్ స్టార్ట్ టు ద వీక్ అనమాట. అండ్ నేను అనుకుంటాను డెఫినెట్లీ ఈ వీక్ పాజిటివ్ గానే క్లోజ్ అవుతుంది మార్కెట్ అని అనుకుంటున్నా. ఎందుకంటే మొన్న ఏదైతే గ్యాప్స్ కవర్ చేసి ఆప్షన్స్ లో కూడా మనం చూసాం తిరిగి 12,000 ఆప్షన్ బాగా బిల్డప్ అయింది. కాబట్టి తిరిగి ఒకసారి 12,000 స్ట్రాంగ్ సైకలాజికల్ బ్యారియర్ అయినా అటెంప్ట్ చేస్తుంది మార్కెట్ ఈ వారంలో అని చెప్పేసి అని అనుకుంటాం. ఓకే, సో వీక్ బిగినింగ్ మండే, మండే పిక్ మనం ఇస్తూ ఉంటాం ప్రాఫిటబుల్ ట్రేడ్ డాట్ ఇన్లో. సో ఈసారి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అని అనేక తర్జన మర్జనలు పడిన తర్వాత, అఫ్కోర్స్ ఎనీవే దిస్ ఈజ్ ఏ రిజల్ట్ సీజన్ కాబట్టి రిజల్ట్ సీజన్కి అనుగుణంగా ఉండాలి మనం ఇచ్చేది అంటూ అనుకుంటే, గతంలో మనం సజెస్ట్ చేసింది రికమెండేషన్ అని స్ట్రిక్ట్గా మనం చెప్పకూడదు ఇక్కడ. సో సజెస్ట్ చేసిన స్టాక్ లారస్ ల్యాబ్స్ రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, Q2 రిజల్ట్స్, ఎందుకంటే చాలా క్యూరియాసిటీ నెలకొన్నది. లోకల్గా ఏ కంపెనీ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ లేని ఒకనొక కంపెనీ ఇది లారస్ ల్యాబ్స్. సో అటువంటి అంటే ఫస్ట్ క్వార్టర్ చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడం చూసాం, దానికంటే కూడా ఇంకా మెరుగ్గా వస్తుంది అంటున్నారు కొంతమంది బ్రోకర్స్ కావచ్చు, అనలిస్టులు కావచ్చు. సో వాళ్ళతో మనం మాట్లాడటం జరిగింది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మనం కంపెనీ నుంచి ఎవరి నుంచి తీసుకోలేదండి, ఈ అంశాన్ని దయచేసి గమనించండి. సో ఈసారి Q2లో మోర్ దాన్ 200 crores నెట్ ప్రాఫిట్స్ నుంచి మంచి బిజినెస్ వస్తుంది. ఇప్పుడు ఏపీఐస్లో ఎనీవే దే హ్యావ్ హ్యూజ్ ఆర్డర్స్. సో ఆర్డర్స్ కాకుండా ఫార్ములేషన్స్లో కూడా మంచి బిజినెస్ వస్తుందని
వార్తలు వస్తున్నాయి కాబట్టి దానికి వాళ్ళకు ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ పెంచుకోవడం కోసం ఒక అక్విజిషన్ కి వెళ్తారన్న ఒక రూమర్ ఏది వదంతి వినిపిస్తుంది అలాగే ఒక కియోపి ఇష్యూ చేయబోతున్నారు ఎందుకంటే ఇప్పుడు మంచి ప్రైస్ మార్కెట్ లో ప్రైస్ చాలా బాగుంది కాబట్టి దీన్ని ఎన్కాష్ చేసుకుందాం ఈ సెంటిమెంట్ నన్న ఆలోచన మేనేజ్‌మెంట్ లో ఉంది కియోపి ఇష్యూ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇవన్నీ మనం పూర్తి విశ్లేషణని మనం ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ డాట్ లో మనొక్క అర్ధ గంట 30 గంటలో స్టోరీని అప్లోడ్ చేయడం జరుగుతుంది సో పూర్తి విశ్లేషణ చూడండి ఏ విధంగా లారస్ ల్యాబ్ సంబంధించిన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఏం జరగబోతోంది చాలా ఇంట్రెస్టింగ్ పీస్ మనం ఇవ్వడం జరుగుతోంది సో ట్రై టు ఫాలో దట్ చిన్న విరామం విరామం తర్వాత బాలగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం ఫోర్ సంపిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పునఃస్వాగతం నరేంద్ర కుమార్ ఒక మెయిల్ పంపించారు విజయవాడ వర్క్ షాప్ కండక్ట్ చేసి 3 సంవత్సరాలు పూర్తయింది అంటూ ఆయన కొన్ని ఫోటోస్ పంపించడం జరిగింది సో డెఫినెట్లీ అండి వర్క్ షాప్స్ కండక్ట్ చేయడం అనేది ఎప్పుడూ ఒక మంచి అనుభవం మాకు ఒక మంచి స్మృతి మధుర స్మృతి అనుకోవచ్చు సో అయితే వర్క్ షాప్ కండక్ట్ చేయడం అనేది చాలా చేశాం ఆ వర్క్ షాప్స్లో నేర్పిన అంశాలను మీరు ఎంతవరకు ఆకళింపు చేసుకున్నారు అవి మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో తెలియజేస్తే అది మాకు సంతోషకరమైన విషయం అండ్ మనం అక్కడ ఇచ్చిన రికమెండేషన్స్ ఫర్ ఇన్స్టాన్స్ విజయవాడ వర్క్ షాప్ నాకు బాగా గుర్తు చాలా మంచి స్టాక్స్ని మనం రికమెండ్ చేయడం జరిగింది లారస్ ల్యాబ్స్ ఆ రోజున 300 రూపీస్లో మనం రికమెండ్ చేయడం జరిగింది విజయవాడ వర్క్ షాప్ అలాగే హెచ్డిఎఫ్సి ఏఎంసి లారస్ ల్యాబ్స్ అప్పటి నుంచి 5 బ్యాగర్ అయింది జస్ట్ వితిన్ 3 ఇయర్స్ ఇట్ హాస్ గివెన్ 5 టైమ్స్ రిటర్న్స్ సో అటువంటి సంఘటనలు మాకు చాలా ఆనందాన్ని ఇచ్చే అంశాలు సో బాలాగారు ఏంటి ఎటువంటి వీక్లీ క్యూస్ మీరు గమనిస్తున్నారు ఈ సమయంలో బాగుందండి రిజల్ట్స్ పరంగా మనకి యాక్టివిటీ లెవెల్స్ అటువంటి సెక్టర్ లో కానీ ఆ పర్టికులర్ స్టాక్ లో కానీ కనిపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రైమరీగా మనకి ఐటీ రిజల్ట్స్ అయితే వచ్చాయి సో ఐటీ ఈజ్ గోయింగ్ టు బి మల్టీ బట్ అది పెడితే ప్రాబబ్లీ యూనో ఏవైతే మనకి వెనకబడ్డ సెక్టర్స్ ఉన్నాయో అంటే లాస్ట్ 1-1.5 మంత్స్ లో అందులో కొద్దిగా తిరిగి యాక్టివిటీ వచ్చే అవకాశం ఉంది సో సిమిలర్ గా అట్లా ఇందాక మీరు చెప్పినట్టు ప్రాబ్లీ రియల్ ఎస్టేట్ కుడ్ బి వన్ ఆఫ్ దెమ్ అండ్ ఆటో ఆన్సర్ బి కుడ్ బి వన్ ఆఫ్ దెమ్ కెమికల్ ఫైనాన్స్ స్పెషాలిటీ కెమికల్స్ కుడ్ బి వన్ ఆఫ్ దెమ్ బట్ రీసెంట్ టైమ్స్ లో మనకు వచ్చిన వార్తల ప్రకారం ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ చాలా షార్ప్ గా పెరిగినాయండి అది జనరల్ ఇన్సూరెన్స్ లో కానీ లైఫ్ ఇన్సూరెన్స్ లో కానీ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ చాలా షార్ప్ గా పెరిగాయి కాబట్టి అవి ఏమన్నా కొద్దిగా రిఫ్లెక్ట్ అయితే కామెంటరీలో ఇన్సూరెన్స్ కంపెనీస్ లో మాత్రం మళ్ళీ రెన్యూ యాక్టివిటీ చాలా స్ట్రాంగ్ గా వచ్చే అవకాశం ఉంది సో ఈ కారణం వల్ల ఇక్కడ నుంచి మనకి రిజల్ట్ సీజన్ అయ్యేదాకా ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్లీ స్టాక్ స్పెసిఫిక్ ఇన్ ఏ పర్టికులర్ సెక్టర్ అనే చెప్పానండి కాబట్టి వన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మనం గమనించింది ఏంటంటే లాస్ట్ వీక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ ఎక్సలెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీలో కూడా చాలా షార్ప్ రియాక్షన్ చూసాం మనం ఎస్పెషలీ ఇన్ఫోసిస్ లో కానివ్వండి యూనో ఐటీ కంపెనీస్ అన్నిట్లో కూడా విప్రో ఇన్ఫోసిస్ వీటన్నిట్లో కూడా రిజల్ట్స్ చాలా బాగున్నాయి బట్ చాలా షార్ప్ కరెక్షన్ కూడా చూసాం సో వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్ ఇది దృష్టిలో పెట్టుకోవాలండి ప్రతి వాళ్ళు ఇన్ఫోసిస్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి కాబట్టి ప్రీ రిజల్ట్స్ మాత్రం కొనుగోళ్లు చేయొద్దు వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1 or 2 డేస్ లో కపుల్ ఆఫ్ డేస్ ఆర్ 1 వీక్ లో ప్రైస్ డిస్కవరీ అవుతుంది ప్రైస్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత వన్ కెన్ టేక్ ఎ ఫ్రెష్ బెట్ ఫ్యూచర్ ఇలా ఉంటుందని వాళ్ళు కామెంట్ చేస్తారు ప్లస్ మనకి ఇన్ జనరల్ కూడా ఆ సెక్టర్ గురించి తెలుస్తుంది కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండమని చెప్పాను కంట్రోల్ యువర్ అమౌంట్ వెయిట్ ఫర్ ద ప్రైస్ డిస్కవరీ దెన్ యూ కెన్ బై ఫ్రెష్ మార్కెట్ మాత్రం ఓవరాల్ బాగానే ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఓకే సో రాజేంద్ర గారు ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ఈ మండే మార్నింగ్ మన ట్రేడర్స్ కోసం ఐ థింక్ మండే మార్నింగ్ ఒక పాయింట్ కానీ ఓపెన్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుందండి ఎస్జిఎక్స్ క్యూస్ మనం తీసుకుంటే కనుక బట్ మనకి థర్స్డే ఫాల్ ఏదైతే ఉందో ఐ థింక్ ఫ్రైడే కొంచెం రీకూప్ అయినప్పటికీ థర్స్డే రోజు ఏర్పడిన పార్ ఏదైతే ఉందో 12,025 అండ్ 11,661 సో ఈ బార్ మొత్తం ఒక రెసిస్టెన్స్ బార్ గా ఉంటుంది మేబీ ఇవాళ రేపు ఇది బార్ ని హైయర్ సైడ్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది బట్ ఏదైనప్పటికీ వీ షుడ్ లుక్ అట్ ద లెవెల్స్ ఆఫ్ 11,888 దగ్గర ఒక షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది
ఇన్ కేస్ దాని ఎబో క్లోజ్ అయింది అంటే కనుక 12025 ఏదైతే థర్స్డే హై ఉందో దాని ఎబో కూడా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. బట్ మనం డౌన్ సైడ్ మనం చూస్తే కనుక ఫ్రైడే కూడా చెప్పడం జరిగింది 11617 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక మంచి సపోర్ట్ పాయింట్ అని. సో ఆల్మోస్ట్ ఫ్రైడే రోజు 11660 దాకా వచ్చి ప్రాబ్లీ అక్కడ నుంచి రివర్స్ అవటం చూసాం. సో నా ఉద్దేశంలో డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ కానీ ఈ స్టేజ్ లో మార్కెట్ చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మంత్ వొలటాలిటీ అనేది కంటిన్యూ గా ఉంటుంది. రీజన్ ఏంటి అంటే కనుక మనకి యూఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ అక్కడ నుంచి సమ్ క్యూస్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక అబౌట్ 200-డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అయ్యే ప్రయత్నం చేసింది ఫ్రైడే రోజు 23527 200-డే మూవింగ్ యావరేజ్. నా ఉద్దేశంలో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. బికాస్ రిస్క్ టు రివార్డ్ అనేది బ్యాంక్ నిఫ్టీ లో చాలా తక్కువ ఉంది. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ 300-500 పాయింట్స్ థర్స్డే పడినట్టు పడితే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. 22823 స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 24190 క్రాస్ అయింది అంటే కనుక యాజ్ హై యాజ్ 25232 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ లో మనకి 300-500 పాయింట్స్ డౌన్ సైడ్ రిస్క్ ఉంది అండ్ 1500 పాయింట్స్ రివార్డ్ ఉంది కాబట్టి డిప్స్ లో బ్యాంక్ నిఫ్టీ కొనమని చెప్తాను. అలాగే హరీష్ గారు నాకు ఒక మెసేజ్ పంపించారు. సో యుఎస్లో నవంబర్ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికల్లో ఈ ఓట్ బై మెయిల్ బ్యాలెట్ అప్లికేషన్, సో అందులో తెలుగును కూడా ఒక కమ్యూనికేషన్ లాంగ్వేజ్గా గుర్తించడం జరిగింది. సో మన భారతీయ భాషల్లో హిందీ మరికొన్ని ఇతర భాషలతో పాటు తెలుగును కూడా ఇప్పుడు అక్కడ కమ్యూనికేషన్కి సంబంధించిన ఒక లాంగ్వేజ్గా గుర్తించడం జరిగింది, విచ్ ఈజ్ ఏ నోటబుల్ అచీవ్మెంట్. మనకి ఇక్కడ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎటువంటి దేశమో తెలుసు మనకు, కానీ మనకు భారతదేశంలోనే తెలుగు కంటే తెలుగుకి అంతగా గుర్తింపు ఉండదేమో అనిపిస్తుంది ఇటువంటి సంఘటనలు చూసినప్పుడల్లా. ఎనీవే ఇట్స్ ఏ గుడ్ డెవలప్మెంట్. అందరం మరొకసారి గర్విద్దాం మన భాష గురించి, మన తెలుగు తీయదనం గురించి. కొన్ని ఈమెయిల్స్ కాల్స్ తీసుకుందాం. కృష్ణ చైతన్య అడుగుతున్నారు ఆయన, యూటీఐ ఐపీఓలో ఏఎంసీ షేర్స్ ఎలా ఎట లాస్ బుక్ చేయాలా, దీని నుంచి హెచ్సిఎల్ కానీ విప్రో కానీ టెక్ మహీంద్ర కానీ షిఫ్ట్ కావచ్చా? కుటుంబరావు గారు, లాస్ బుక్ చేయొద్దని చెప్తానండి. ఎందుకంటే వీక్ టైంలో అది లిస్ట్ అవటం చూసాం అండ్ ఓవరాల్ గా మనం రికమెండ్ కూడా అంత గొప్పగా చేయలేదు. యూటీఐ ఏఎంసీ అనమాట, ఎగ్జిస్టింగ్ హెచ్డిఎఫ్సీ ఏఎంసీనే బెటర్ స్టాక్ ఉంది కదా అని చెప్పేసి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే షిఫ్ట్ అవ్వద్దని చెప్తానండి, హోల్డ్ అంటాను. ఓకే, తర్వాత మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్, హలో. హలో, యా, మీ పేరండి? నా పేరు నాగలక్ష్మి అండి. అడగండి నాగలక్ష్మి గారు. చెప్పండి. అడగండి, ప్రశ్న అడగండి. నేను అరవింద్ షేర్లు కొనిపెట్టాను ఒక 2-3 నెలల నుంచి, అది పెరగట్లా, అది ఉంచుకోవచ్చా బయటికి రావచ్చా అని అడుగుతాను. ఏ రేట్లో కొన్నారు మీరు అరవింద్ షేర్లు? నేను 845 లో కొన్నా. 845 లో. అరవింద ఫార్మానా? అరవింద ఫార్మా. మీరు అరవింద్ అంటే మళ్ళీ అరవింద్ లిమిటెడ్ కంపెనీ ఉంది కదా? లేదు లేదు, అరవింద ఫార్మా. రైట్ రైట్. బాలగారు, ఏంటి అరవింద ఫార్మా హోల్డ్ చేయొచ్చా? ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ట్రేడబుల్ షేర్ అండి. అందే మనం పదే పదే చెప్తున్నట్టు అందులో అంటే కాంప్లెక్స్ మాలిక్యూల్ బిల్లింగ్స్ ఏం లేదు, బట్ అరవింద్ ఒక కంప్లీట్ ట్రేడింగ్ జోన్ లో ఉంటుంది. అండ్ ఎఫ్ఎండ్లో ఉంటే చాలా మంది ట్రేడర్స్ యాక్టివ్ గా ఉంటారు కాబట్టి అందులో మీకు ఎప్పుడైనా కానీ 5-7% మధ్యలోనే ట్రేడింగ్ జోన్ లో ఉంటుంది. నా ఉద్దేశంలో ఐ థింక్ యూ కెన్ షిఫ్ట్ ఓవర్ టు బెస్ట్ ఆప్షన్ అండి. అంటే ప్రాబబ్లీ సంథింగ్ లైక్ సిప్లా, క్యాడిలా, సన్ ఫార్మా, లుపిన్, ఇవన్నీ ఫ్రంట్ లైన్ స్టాక్స్. అరవిందలో కొద్దిగా రిజల్ట్స్ వచ్చినప్పుడు స్టార్ట్ వస్తే ఇందులోంచి వాటిలో డిప్ వచ్చినప్పుడు కొనుక్కోవడం బట్టి. ఓకే అండి, తర్వాత మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, యా, మీ పేరండి? అరుణ్ సార్. అరుణ్, అడగండి అరుణ్. సార్, ప్రెస్టీజ్ ఐటీసీ సార్. ప్రెస్టీజ్ ఏమో 285 లో తీసుకున్నాం సార్. ఐటీసీ ఏమో 185 లో తీసుకున్నాం. వీటిని ఎగ్జిట్ కావచ్చా ఉండొచ్చా సార్? రైట్. రాజేంద్ర గారు ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు? యా, ప్రెస్టీజ్ హోల్డ్ చేయొచ్చండి డెఫినెట్లీ. ఐ థింక్ ఇది లాస్ట్ 3 మంత్స్ హై చూస్తే కనుక 283 ఆల్మోస్ట్ హైయెస్ట్ పాయింట్ లో ఉన్నారు మీరు. బట్ డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ స్టాక్ ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మార్చ్ లో 133 నుంచి బాటమ్ అయింది. ఇది 329 దాకా నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ లో అప్ సైడ్ వెళ్ళే పొటెన్షియల్ ఉంది స్టాక్ కి. సో డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ఐ థింక్ ఎఫ్ఎన్సీజీ స్పేస్ లో ఐటీసీ టోటల్ అండర్ పర్ఫార్మెన్స్ స్టాక్ అండి. మీరు కొన్న ప్రైస్ కొద్దిగా ఎక్కువలో ఉంది, 185 లో ఉన్నారు.
ఓన్లీ ఏంటంటే సెకండ్ ప్రైస్ పాయింట్ లో మీరు యావరేజ్ చేయాలి 1 to 2 ఇయర్స్ వ్యూ ఉంటే. నా ఉద్దేశంలో 149 నుంచి 128 మధ్యలో ఇంకో 2 ప్రైస్ పాయింట్స్ యాడ్ చేయొచ్చు 1 ఇయర్ వ్యూ ఉంటే ఐటీసీలో. రైట్. ఆర్తి డ్రగ్స్, దీపక్ నైట్రైట్, జేఎంఎం ఫాడ్లర్, లారస్ ల్యాబ్స్ ఈ 4 షేర్లు మధుసూదన్ కొందాం అనుకుంటున్నారు, ఇక్కడ కొనుక్కోవచ్చా? ఆల్ 4 స్టాక్స్ గుడ్ స్టాక్స్ అండి, ఆయన సెలెక్షన్ బాగుంది. డెఫినెట్లీ ఈక్వల్ గా స్పేస్ అవుట్ చేసి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోగా ఉంటుంది, బై చేయండి. ఓకే. జ్యోతుల శ్రీనివాస్, ఆల్కైల్ అమైన్స్ ఈ స్టాక్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుందాం అనుకుంటున్నారు, పిగ్మెంట్స్. బాలగారు, యా బోత్ ఆఫ్ గుడ్ స్టాక్స్ అండి, ఎస్పెషల్లీ ఆల్కలీ అమైన్స్ అండ్ బాలాజీ అమైన్స్, ఇద్దరే ఉన్నారు వాళ్ళు ఈ అమైన్స్ స్పేస్ లో. ఇవి హజార్డస్ మెటీరియల్స్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎస్పెషలీ మనకి ఫార్మా అగ్రోకెమికల్స్ లో వీటిలో యూసేజ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఒకటే గమనించాల్సింది ఏంటంటే ఆల్కలీ అమైన్స్ వాళ్ళకి వాళ్ళ ఎక్స్పాన్షన్ అనేది రీసెంట్లీ కొద్దిగా డిలేస్ జరుగుతున్నాయి అని వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఫండమెంటలీ ఇట్స్ అ వెరీ గుడ్ స్టాక్ అండ్ అ వెరీ స్ట్రాంగ్ స్టాక్, కాబట్టి ఒక చిన్న రియాక్షన్ వచ్చేదాకా వెయిట్ చేయమంటారు. మాక్సిమం దేర్ కెన్ బి 10 to 12% రియాక్షన్ అండి. ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఒక చిన్న రియాక్షన్ వస్తే అక్కడ దే కెన్ స్టార్ట్ బైయింగ్. ఓకే. ఫణీందర్ రెడ్డి, భారతీయ ఎయిర్టెల్ యావరేజ్ నా 535 లో కొన్నారు కొన్ని షేర్స్, అవి 20% లాస్ లో ఉన్నారు, ఏం చేయొచ్చు? కుటుంబరావు, బాగా వీక్ అయిపోయిన స్టాక్ ఇది. టెక్నికల్లీ బాగా వీక్ అయిపోయిందండి స్టాక్, స్ట్రెంత్ రావాలంటే 450-460 లెవెల్స్ దాటితే కానీ తిరిగి స్టాక్ లో స్ట్రెంత్ రాదు. బట్ డెఫినెట్లీ ఇప్పుడు 400 కింద కాస్త స్ట్రాంగ్ సపోర్ట్ వస్తుంది స్టాక్ కి, ఆన్ అండ్ ఆఫ్ అనమాట, బయింగ్ బిట్వీన్ 390-400 మధ్య వస్తుంది. అండ్ మోర్ ఓవర్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ఏదైతే ఏఆర్పియూ ఉందో అది ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని చెప్తున్నారు, కాబట్టి డెఫినెట్లీ ఈ లెవెల్లో మాత్రం ఇప్పుడు అమ్మద్దని చెప్తానండి. హోల్డ్ చేయమంటే రిలీఫ్ ర్యాలీ ఖచ్చితంగా 460-470 వచ్చినప్పుడు అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. ఇది ఇవాళ్టి బ్రేక్ఫాస్ట్ షో, రేపు ఉదయం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ షోలో కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 5.